మెదక్ జిల్లాలోని గ్రామాల్లో చిరుతపులుల దడ పుట్టిస్తున్నాయి. గ్రామస్తులకు కంటి మీద కుడుకు లేకుండా చేస్తున్నాయి పులులు. అర్ధరాత్రి వేర్వేరు చోట్ల రెండు చిరుతలు పశువులపై దాడి చేశాయి. శివంపేటలోని తాళ్ళపల్లి గడ్డ తండాలో ఓ గేదెపై చిరుత అటాక్ చేసింది. తండావాసులు కేకలు వేయడంతో పులి పారిపోయింది. ఇటు రేగోడు మండలం కోత్వాన్పల్లిలో ఇళ్లలోకొచ్చి మరీ పశువుల మీదకి దూకింది. చిరుత పులుల సంచారంతో బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. మెదక్ జిల్లాలోని గ్రామాల్లో చిరుతపులులు దడపుట్టిస్తున్నాయి. గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి చిరుతపులులు. అర్ధరాత్రి వేర్వేరు చోట్ల రెండు చిరుతలు పశువులపై దాడి చేశాయి. శివంపేటలోని తాళ్ళపల్లి గడ్డ తండాలో ఓ గేదెపై చిరుత అటాక్ చేసింది. తండావాసులు కేకలు వేయడంతో పులి పారిపోయింది. ఇటు రేగోడు మండలం కోత్వాన్పల్లిలో కూడా ఇళ్లలోకొచ్చి మరీ పశువుల మీదకి దూకింది. చిరుతపులుల సంచారంతో బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు.